తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు పిలుపు మేరకు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ నూతన ఇన్ఛార్జ్ రెడ్డి సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో పెరిగిన పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తూర్పు గోదావరి జిల్లా ద్రాక్షారామ రోడ్డులో సుభాష్ చంద్రబోస్ బొమ్మ దగ్గర నుండి ఆర్టీసీ కాంప్లెక్స్ వరకు కాలినడకన బయలుదేరి మెయిన్ రోడ్డులో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించి నిరసన చేపట్టారు. ఈ నిరసనలో నియోజకవర్గం టీడీపీ నాయకులు కార్యకర్తలు బాదిరిగా హాజరై జగన్ ప్రభుత్వానికి ధరలు దిగి రావాలి, జగన్ దిగిపోవాలని వ్యతిరేక నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో రెడ్డి సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ రాష్ట్రంలో నిత్యావసర వస్తువుల ధరలు వైఎస్ఆర్ సీపీ ప్రభుత్వం రోజురోజుకి పెంచుకుంటూ పోతుందని, గ్యాస్ ధర నెలకు రెండు సార్లు పెంచుతూ సామాన్య కుటుంబాలపై గుదిబండలా మార్చారని, పెట్రోల్ డీజిల్ రేట్లు ఇష్టమొచ్చినట్టు వ్యాట్ పెంచుతూ సామాన్యుల జేబులకు చిల్లు పెడుతున్నారని విమర్శించారు. మిగతా రాష్ట్రాలతో పోలిస్తే మన రాష్ట్రంలోని నిత్యావసర వస్తువుల ధరలు మండిపోతున్నాయని, వెంటనే ధరలు దిగి రావాలని, జగన్ దిగిపోవాలని నినాదాలు హోరెత్తించారు. రోడ్లపై టీడీపీ నేతలు వంటవార్పు చేసి నిరసన వ్యక్తం చేశారు. ఆనాడు నారా చంద్రబాబు నాయుడు గారు ఆడపడుతుల గురించి ఆలోచించి పగ రహిత వంటిల్లు తయారు చేయాలి. పగ రహిత రాష్ట్రాన్ని తయారు చేయాలని 2017లో 350 కోట్లు ఖర్చు పెట్టి లక్షలాది కుటుంబాలకి గ్యాస్ సబ్సిడీ మీద ఇచ్చారు. అందుకోసమే ఆడపడుచులంతా కట్టెలు పొయ్యకు స్వస్తి చెప్పారు. పొగ పొయ్యలకు స్వస్తి చెప్పి పొగ రహిత రాష్ట్రంగా తయారయ్యింది ఆనాడు. ఈనాడు జగన్ రెడ్డి ప్రభుత్వం రివర్స్ టెండరింగ్ ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత మళ్ళా రివర్స్ అయ్యింది. గ్యాస్ 681 రూపాయి ఉండేది 900 అయ్యింది. అందుకోసమే మళ్ళా గ్యాస్ గుద్దు బండలు పక్కన పెట్టి కట్టెలు వెతుక్కుని మళ్ళా పొగ పొయ్యిల మీద మహిళలు వంట చేస్తున్నారు. అలాగే దేనిని వదిలిపెట్టనని పెట్రోల్ డీజిల్ను కూడా ధరలు పెంచుకుంటూ పోయారు. వ్యాట్ 10% పెంచారు, ధరలు పెరిగిపోయాయి, నిత్యావసర వస్తువులు పెరిగిపోయాయి. ఒకసారి పెట్రోల్ డీజిల్ మీద పెరిగితే అదంతా కూడా నిత్యావసర వస్తువుల మీద పేదవాడి మీద పడుతుంది. ఆ రకంగా పెరిగిపోయింది, ఆ రకంగా పెరిగిపోయినటువంటి ధరలతో పేద ప్రజలకు అండగా ఉండాలని, పేద ప్రజలతో మమేకమై ప్రజల పక్షాన ఉండి తెలుగుదేశం పార్టీ ఈ రామచంద్రపురం నియోజకవర్గంలో పెంచినటువంటి గ్యాస్ ధర, పెంచినటువంటి పెట్రోల్ ధర, పెంచినటువంటి డీజిల్ ధర వెంటనే తగ్గించాలి, చర్యలు చేపట్టాలని జగన్ ప్రభుత్వాన్ని తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. మీరు తగ్గించకపోతే ఈ ఉద్యమాన్ని ఒక ప్రజా ఉద్యమంగా మారి ఈనాడు తెలుగుదేశం పార్టీ ఉద్యమం ఇది, ఇది రానున్నటువంటి కాలంలో ప్రజా ఉద్యమంగా భావించి ప్రజల పక్షాన ఉండి పోరాడతామని హెచ్చరిస్తూ ఉన్నాను. ఇకపోతే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలని